హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చింత చిగురు చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మనం ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, 2 లెగ్ పీస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని, అలాగే 0.5 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడిని కూడా యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ ఉప్పు పసుపు కారం అనేది ఈ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 1/2 గంట సేపు మనం దీ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని మంటను లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లకు ధనియాలని, అలాగే 2 దాల్చిన చెక్క ముక్కల్ని, అలాగే 3 లేదా 4 లవంగాల్ని, అలాగే 3 లేదా 4 వరకు యాలకులను కూడా తీసుకొని మీడియం హీట్లో బాగా వేపుకోవాలి 2 నిమిషాల పాటు. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులను కూడా తీసుకొని 1 నిమిషం పాటు బాగా వేపుకొని, ఆ తర్వాత 2 లేదా 3 వరకు ఎండుమిర్చిని కూడా తీసుకొని లో హీట్లోనే వీటి మొత్తాన్ని బాగా వేపుకొని, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా పౌడర్ లాగా ఈ విధంగా రెడీ చేసుకొని ఈ పౌడర్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. మీడియం హీట్లోనే వీటి మొత్తాన్ని 1-3 నిమిషాల పాటు బాగా వేపుకొని, ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు వీటి మొత్తాన్ని బాగా వేపుకోవాలి. ఇవి మొత్తం మనకి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దీనికి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే 1-3 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లోకి చికెన్ ముక్కలన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకొని, ఆ తర్వాత మనం మీడియం హీట్లోనే మూత పెట్టి 4-5 నిమిషాల పాటు బాగా ఆవిరిలోనే ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా మూత పెట్టుకొని 4-5 నిమిషాల పాటు బాగా ఆవిరిలోనే ఉడికించుకొని, ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ చికెన్ మొత్తాన్ని. ఇలా తాలింపులో కనుక ఆవిరిలో ఉడికింది అంటే ఉప్పు కారం పసుపు అనేది ఈ ముక్కలకి బాగా పట్టి మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఆ తర్వాత ఇప్పుడు చికెన్ అనేది ఉడకడానికి సరిపోయేంతగా వాటర్ అనేది పోసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఈ మసాలా పౌడర్ మొత్తం ఈ పులుసులోకి బాగా కలిసేలాగా 2-3 నిమిషాల పాటు ఈ విధంగా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకొని ఆ తర్వాత దీనికి మూత పెట్టి దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం హీట్లోనే ఈ చికెన్ ముక్కలన్నింటినీ బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇది ఉడికేలోపు మనం చింత చిగురుని ఈ విధంగా ఉంటుంది. దీనిని మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత దాంట్లో దాని మొత్తాన్ని క్లీన్ చేసుకొని ఈ విధంగా చింత చిగురుని అన్నింటినీ చేతిలో నలుపుకుంటూ ఈ విధంగా పొడిలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 కేజీ చికెన్కి 1 పిరికిడు అయితే సరిపోతుంది ఒక చేతికి వచ్చినంత. అదే మనం 1/2 కేజీ తీసుకుంటే 2 పిరికిలు తీసుకోవాలన్నమాట. సో ఆ లెక్కను తీసుకోవాలి. ఆ తర్వాత మనం 10 నిమిషాల తర్వాత చికెన్ అనేది మనకి ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నలిపి పెట్టుకున్న చింత చిగురుని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చింత చిగురు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చింత చిగురు కూడా ఈ విధంగా ఈ ముక్కల్లోకి బాగా కలిసేలాగా బాగా కలుపుకొని మీడియం హీట్లోనే మళ్ళీ మూత పెట్టి 4-5 నిమిషాల పాటు మనం అలాగే ఆవిరిలో ఉడికించేస్తే ఈ చింత చిగురులో ఈ చికెన్ అనేది బాగా ఉడికి ఈ పులుపు అనేది ముక్కలకి పట్టి కూర అనేది బాగా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. 5-6 నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి ఒకసారి కలుపుకుంటే మనకి ఈ కూర అనేది రెడీ అయిపోతుంది. ఇది ఉడికేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది ఈ కూర అనేది. సో ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి.